తెలంగాణలో ఆ మూడు వర్గాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో కృష్ణ సార్ తెలంగాణలో ఆ మూడు వర్గాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయా ఆ మూడు వర్గాలు మైనారిటీలు అయి అలాగే దళితులు క్రిస్టియానిటీలు వీళ్ళు ఈ మూడు వర్గాలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయా అలాగే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్ ఆ మూడు వర్గాలే కాదు ఆ నాలుగు వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి నేను విశ్లేషిస్తా ఎలాగంటే నాలుగు ఒకటి రెండు సామాజిక వర్గం మొదటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి కలిసి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అంటే కాంగ్రెస్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అయితే ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈక్వేషన్స్ మారినటువంటి క్రమంలో ఇక్కడ వెలమలు రావడం జరిగింది అక్కడ కమ్మలు రావడం జరిగింది అదే ఇంటి రామారావు వచ్చినప్పటి నుంచి కమ్మ సామాజిక వర్గం కూడా రాజకీయాల్లో కొంచెం పైకి వచ్చింది అంతకుముందు అంతా రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజులు రెడ్డి సామాజిక వర్గమే పెత్తనం సాగించింది సో ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గం అనేది కీలక రోల్ పోషించబోతుంది తెలంగాణలో ప్రత్యేకించి రాజ్యాధికారులు ఖచ్చితంగా కావాలనే ఆ వర్గం భావిస్తున్నటువంటి సమయంలో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేట అవకాశం ఉంది రెడ్డి సామాజిక వర్గం ఒకటి రెండు ముస్లింలు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కూడా సానుభూతి పరులు ముస్లిం ఓట్ బ్యాంకు స్టాండర్డ్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతవరకే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంఐఎం పార్టీ సహజమిత్రునిగా బీఆర్ఎస్ పార్టీకి మారిపోయింది దాంతోటి ముస్లిం ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో కూడా ముస్లిం ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీకే పడబోతుంది అనేది తాజా పరిణామాలని మనం గమనించవచ్చు ఏ పరిణామాలు అని అంటే ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేటువంటి పార్టీ బాహాటంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది గతంలో ఇలాంటి పరిణామం లేదు ఎంఐఎం రెండు ఎంఐఎం అంటే ముస్లింస్ ఎంఐఎం చెప్పేటువంటి మాట వినేవాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి ముస్లింలు కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అనుకుంటుంది ముస్లిం ఓటర్లు దానికి కారణం ఏంటంటే బీజేపీ మీద వ్యతిరేకత బీజేపీ మీద ముస్లిం వర్గానికి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది నూటికి నూరు పర్సెంటు బీజేపీ మీద వ్యతిరేకత ఉంది సో ఆ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద పడిపోతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఒక బలమైనటువంటి వాదన ముస్లిం సమాజంలో వెళ్ళింది సో ముస్లిం సమాజం ఏం నమ్ముతుందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అని నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ముస్లిం ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది ఇది ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఈ ముస్లిం ఓటర్ల విషయంలోనే ఎంఐఎం ఏం చెప్తే అది వేసేవాళ్ళు గతంలో అటు వెళ్ళేవాళ్ళు ముస్లిం ఓటర్లు కానీ ఈసారి ముస్లిం పెద్దలు ఎంఐఎం రెండు వేరువేరుగా ఉన్నాయి భిన్నంగా ఉన్నాయి అందుకే ఈ సర్వేల్లో తాజాగా ఇస్తున్నటువంటి సర్వేల్లో సహజంగా ఏడు స్థానాల్లో ఎంఐఎం గెలవాలి గత చరిత్రను తీసుకుంటే ఈసారి ఐదు స్థానాలకే పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది కారణం ఏంటంటే ముస్లిం పెద్దలు ఎంఐఎం రెండు వేరువేరుగా మూవ్ అవుతున్నాయని ముస్లిం పెద్దలు ఏది చెప్తే ముస్లిం సమాజం అది నమ్ముతుంది ఎంఐఎం అనేది ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ ముస్లిం పెద్దలు సపోర్ట్గా ఉండేవాళ్ళు రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం పెద్దలు సపోర్ట్గా ఉన్నారు ఎంఐఎంని రా రాజకీయ పార్టీగా చూస్తూ ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేస్తుందో అక్కడ వరకు మాత్రమే ఆ పార్టీకి మద్దతు తెలిపి మిగిలినటువంటి చోట్ల ముస్లిం ఓట్ బ్యాంకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు చెప్పి ముస్లిం పెద్దలు చెప్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ క్లియర్ కట్గా బాహాటంగా ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సమాజం ఓట్ చేయాలి అనేటువంటి ఒక సందేశం ఇచ్చేసింది ముస్లిం సమాజానికి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ వెళ్లేటువంటి అవకాశం ఉంది కానీ ఎంఐఎం చీఫ్ ఏం చెప్తున్నారు అసలుద్దీన్ ఓవైసి ఎంఐఎం అభ్యర్థులు పోటీ లే లేని చోట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయండి అని చెప్తున్నారు కానీ ఈసారి ఆయన చెప్పినటువంటి మాటను తెలంగా తెలంగాణలో ముస్లిం సమాజం వినేటువంటి పరిస్థితి లేదు అనే దానికి ఉదాహరణ ఏంటంటే కర్ణాటక ఎన్నికలను తీసుకోవచ్చు కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది ఇదే జరిగితే అక్కడ ముస్లిం పెద్దలు వ్యతిరేకించినందువల్ల ఎంఐఎం అక్కడ పోకుండా లాస్ట్ మినిట్లో ఎన్నికల్లో ఎక్కడ కనిపించలేదు కాబట్టి ముస్లిం పెద్దలు ఏదైతే చెప్తారో అదే జరుగుతుంది కాబట్టి ముస్లిం సమాజం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి ముస్లిం సమాజం కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది మెజారిటీ మెజారిటీ నూటికి తొంభై మంది కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇక దళితులు దళిత ఓట్ బ్యాంక్ ఇప్పుడు కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు కాదు ట్రెడిషనల్గా దళిత ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకు ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ దళితులకు పదవులు ఇవ్వటం కానీ సామాజిక ఈక్వేషన్స్ని ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకటి దీనికి అదనంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే తెలంగాణలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసేట అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలిగింది ఎలా ఇవ్వగలిగింది బట్టి విక్రమార్క ద్వారా ఇవ్వగలిగింది రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్కి ఇద్దరు పాదయాత్ర చేశారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి పాదయాత్రను ఆపేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బట్టి విక్రమార్క పాదయాత్రని కొనసాగించాలో వాళ్ళకి ఆయనకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక ఖర్గే వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బట్టి విక్రమార్క పాదయాత్రకి మద్దతు తెలపడంతో పాటు ఆయన పెట్టినటువంటి సభలు సక్సెస్ అయ్యేలా చేయగలిగారు ఇవంతా ఎందుకు చేశారంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుంటుందో చిరకాలం నుంచి అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ దళిత సమాజ వర్గంలోకి బలంగా వెళ్ళిపోయింది సో దాంతో దళితులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది ఇక క్రిస్టియన్స్ 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 అంటే ప్రత్యేకంగా భారతదేశంలో ఒరిజినల్గా క్రిస్టియన్స్ ఎవరు ఉండరు అంత కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఆ కన్వర్టెడ్ క్రిస్టియన్స్లో కూడా ఉంటారంటే ఎయిటీ పర్సెంట్ ఎస్సీలకు సంబంధించినట్టు ఎస్సీ మాల ఎస్సీ మాదిగా వీళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉంటారు మిగిలిన ట్వంటీ పర్సెంట్ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు సో దళితులు దళిత క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ అంటే ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ క్రిస్టియన్స్లో ఎస్సీలో ఉంటారు సో ఎస్సీలు సహ సహజంగానే ఎస్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారు ఇక క్రిస్టియన్స్ క్రిస్టియన్లో ఉండేటువంటి ఎస్సీలు లేదంటే ఇతర ఇతర కమ్యూనిటీస్ క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఉంటారు కాబట్టి క్రిస్టియన్ మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ మీద వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీ అనేది ఒక అసహనాన్ని క్రియేట్ చేస్తుంది అని హిందూ సమాజాన్ని పోలరైజ్ చేస్తుంది బీజేపీ అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఉన్నారు దాంతో క్రిస్టియన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ముగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేకపోయినప్పటికీ అటు క్రిస్టియన్ కానీ ఇటు ముస్లిం సమాజం కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలిగేటువంటి అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే బీజేపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో ముస్లిం సమాజం ఏం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చింది తెలంగాణలో కానీ ఈ ఎన్నికల్లో మొత్తం సీన్ మారిపోయింది దానికి కారణం ఏంటంటే బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటి ఒక నినాదం తెలంగాణ సమాజంలో బలంగా వెళ్ళిపోయింది బాగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని దానికి ఉదాహరణలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది మొదటి నుంచి కూడా ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీది ఆ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి స్థలం ఇచ్చింది ఎవరు ఢిల్లీలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఢిల్లీలో నామినల్ రేటుకి స్థలాలు ఇవ్వలేదు ఢిల్లీలో కానీ బీఆర్ఎస్ పార్టీకి స్థలాలు ఇచ్చారు ఇదే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ కూడా కాదు బీఆర్ఎస్ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ ఒక ఉప ప్రాంతీయ పార్టీకి ఢిల్లీ నడిబొడ్డున నామినల్ రేటుకి స్థలం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ స్థలం ఇవ్వడం వెనక నరేంద్ర మోడీ ఉన్నాడా లేదని చెప్పి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు ఈ అంశమే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటి అని చెప్పి అంటానికి నిదర్శనం అని చెప్పి ఒకటి చెప్తున్నారు రెండు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు అని చెప్పి బీజేపీ చెప్పింది కేంద్ర హోంశాఖ అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ ఖాయమని చెప్పి చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కూడా చెప్పారు కానీ అరెస్ట్ కాలేదు ఎందుకు అరెస్ట్ కాలేదు ఈ రెండు పార్టీల మధ్య బంధం ఉంది కాబట్టి అరెస్ట్ కాలేదు అనేటువంటి విషయాన్ని రెండో పాయింట్గా చెప్పారు ఇక మూడో పాయింట్ ఏంటి ఈ రెండు పార్టీలు ఒకటే అనడానికి అర్ధాంతరంగా బండి సంజయ్ని మార్చేసి కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుని చేశారు ఎందుకు చేశారు అంటే బి బీఆర్ఎస్ పార్టీకి సహకారం అందించడానికి బీజేపీ ఈ అధ్యక్ష పదవిని మార్చేసింది అనేటువంటిది మూడో పాయింట్ చెప్పింది ఇలా పాయింట్ వైజు బీఏ బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా అనేకమైనటువంటి పాయింట్స్ని తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్ళింది దీనికి సమా దీనికి బలెన్స్ చేకూరేలా రెండు వేల పద్నాలుగు నుంచి వరకు కూడా పార్లమెంటు వేదికగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది బీజేపీకి అది నోట్ల రద్దుకు కానీ జిఎస్టీ బిల్లుకి కానీ త్రీ సెవెంటీ రద్దు విషయంలో కానీ సిఏఏ దాంట్లో కానీ లేదా ఇప్పుడు వ్యవసాయ బిల్లుకు సంబంధించి పరోక్ష పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఇన్ని అంశాల్లో మద్దతు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేదానికి అనేకమైన ఉదాహరణలు చెప్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఈ కారణం చేత ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ బీఆర్ఎస్ని కాదని ఈసారి కాంగ్రెస్ పార్టీకి పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ అన్నింటిని కనుక లెక్కేసుకుంటే రెడ్డి సామాజిక వర్గం బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో అలాగే ముస్లిం సమాజం దళితులు క్రిస్టియన్ సమాజం వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేరు దానికి అధికారం ఖాయం అనేది సర్వేలు చెప్తున్నాయి మనం కాదు సర్వేలు మెజారిటీ సర్వేలు చెప్తున్నటువంటి మాట ఈ సర్వేలను తప్పు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి అధికారం వస్తుందని చెప్పి చెప్పే సర్వేలు కూడా ఉన్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తున్నాయి అవన్నీ పెయిడ్ సర్వేలు అని చెప్పి అది కూడా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ఎందుకనంటే వాళ్ళు ఎగ్జాగరేటెడ్ చేసి ఇస్తున్నారనేది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్లో సర్వేలు భిన్నంగా వచ్చినప్పుడు ఈ సర్వేలు ఫేక్ అనేది ఆ చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇన్ని కోణాల మధ్య ఆలోచిస్తే కనుక నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్